हाय अंडी अंदर की नमस्कारम ई वीडियो लो मनम लक्ष्मी पंचमी रोजना लक्ष्मी देवी की कनकधार पूज ए विधंगा चेयालो ई वीडियो लो विवरंगा तेलुसुकुंदाम। चैत्र मासंलो वच्चे शुक्लपक्ष पंचमिनी लक्ष्मी पंचमी अनी अंटारु। ई लक्ष्मी पंचमी अंटे लक्ष्मी देवी की चाला इष्टमैन रोजंडी। ఈ లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీదేవికి కనకదార పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించి మన ఇంట్లో ధనానికి గాని ధాన్యానికి గాని లోటు లేకుండా చేస్తుందండి। ఈ కనకదార పూజను సువర్ణ లక్ష్మీ పూజ అని కూడా అంటారు। ఈ లక్ష్మీ పంచమి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు। దీనికి ఒక కారణం కూడా ఉండండి, అదేంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి అమ్మవారికి ఈ లక్ష్మీ పంచమి అంటే చాలా ఇష్టం అంటండి। కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవికి కనకదార పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి లక్ష్మీ కటాక్షం వల్ల మనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయండి। లక్ష్మీదేవికి సంబంధించిన నోములు వ్రతాలు పండుగలు ప్రత్యేకంగా వస్తూనే ఉంటాయండి। అందులో భాగంగానే లక్ష్మీ పంచమి కూడా ఒకటి। లక్ష్మీ పంచమి రోజున కనకదార పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం। మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। లక్ష్మీ పంచమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి। తర్వాత తల స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి। మీరు తర్వాత నిత్య దీపారాధన చేసుకోండి। సువర్ణ లక్ష్మీ పూజను మీరు ఉదయమైనా చేసుకోవొచ్చండి, లేదంటే సాయంత్రమైనా చేసుకోవచ్చు। మీరు పూజ చేసేటప్పుడు పంచమి తిది కంపల్సరీగా ఉండాలండి। పంచమి తిది ఏ టైం నుండి ఏ టైం వరకు ఉందో చూసుకొని ఉదయం గాని సాయంత్రం గాని ఈ పూజ చేసుకోవచ్చు। తర్వాత ఒక పీటను తీసుకొని శుభ్రపరిచి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి మీరు పూజ చేసే ప్లేస్ లో పెట్టుకోవాలి। ఆ పీట మీద ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని గాని ఫోటోను గాని పెట్టుకోవాలండి, లేదంటే ఫోటో విగ్రహం రెండు కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు। మనం పీట మీద పెట్టుకున్న విగ్రహానికి గాని ఫోటోకి గాని గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి। ఇక్కడ ఎరుపు రంగు కుంకుమను మాత్రమే పెట్టాలండి। కుంకుమలో చాలా రకాలు ఉంటాయి కదా, మెరును ఉంటుంది కదా అండి, అది అసలు పెట్టకూడదు। ఎరుపు రంగు కుంకుమను మాత్రమే పెట్టాలి। అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం ఏవైనా అన్ని నిండుగా తీసుకోవాలండి, అందుకనే నేను ఒక బౌల్ లో ఎరుపు రంగు కుంకుమను తీసుకున్నాను, మరొక బౌల్ లో పసుపుని తీసుకున్నాను, ఒక బౌల్ లో అన్ని కాయిన్స్ అండి కాయిన్స్ తీసుకున్నాను, తర్వాత ఒక బౌల్ లో అక్షింతలు తీసుకున్నాను। తర్వాత మనం ఏ పూజ చేసినా కూడా ముందు వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి నేను వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నానండి। మనకు ఏదైనా పూజలో గాని మనం ఏదైనా పని మొదలు పెట్టినా గాని అందులో ఎలాంటి ఆటంకాలు రాకుండా చేస్తాడు కాబట్టి మనం ముందుగా వినాయకుడికి పూజ చేయాలి। నేను కనకదార పూజ కోసం 5 రకాల పువ్వులని యూస్ చేసి పూజ చేస్తున్నానండి। 5 రకాల పువ్వులు యూస్ చేయాలని ఏమీ లేదండి, నేను లక్ష్మీదేవిని అలంకరించుకోవడం కోసం మాత్రమే ఈ 5 రకాల పువ్వులు తెచ్చుకున్నాను। మీ దగ్గర 5 రకాల పువ్వులు లేకుంటే ఏ రకం పువ్వుతో అయినా పూజ చేసుకోవొచ్చండి। ఇప్పుడు నేను ఈ 5 రకాల పువ్వులతో అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఉన్న పీటను అలంకరించుకుంటాను, ఎందుకంటే అమ్మవారికి పసుపు కుంకుమలు అన్న గంధం అన్న పువ్వులన్న చాలా ఇష్టం కాబట్టి నేను నిండుగా ఈ పూజలో పసుపు కుంకుమలు పువ్వులతో అమ్మవారిని అలంకరించుకుంటున్నానండి। మనం మంగళవారం శుక్రవారాల్లో చేసే పూజ కన్నా ఇలాంటి పర్వదినాలలో అమ్మవారు మరింత ప్రసన్నురాలు అయ్యేటట్లుగా పూజ చేస్తే మనకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి। ఈ పూజను మీ ఇంట్లో ప్లేస్ ఉంటే మాత్రం ఉత్తరం వైపు గాని పడమర వైపు గాని ఈశాన్య దిక్కులలో ఈ పూజను చేసుకోవచ్చండి, లేదండి మాకు ప్లేస్ లేదు అనుకునేవారు పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు, పర్వాలేదండి। అమ్మవారిని పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఈ పూజలో కలశాన్ని పెట్టుకోవాలండి। మరి కలశాన్ని ఎలా పెట్టుకోవాలంటే ముందుగా ఒక రాగి చెంబును తీసుకుని దానిని శుభ్రంగా కడుక్కోవాలండి, రాగి చెంబు మీద ఎలాంటి మరకలు ఉండకూడదు। రాగి చెంబును శుభ్రపరిచిన తర్వాత దానికి గంధంతో స్వస్తిక్ గుర్తును వేయాలి, ఆ స్వస్తిక్ గుర్తు మీద కుంకుమ బొట్లు పెట్టాలండి। వీడియోలో చూపించినట్లుగా కలశాన్ని అలంకరించుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ తీసుకోవాలి, ఆ రాగి చెంబు నిండా శుభ్రమైన నీటిని తీసుకోవాలి,
లక్ష్మీదేవి విగ్రహం ముందు పెట్టుకోవాలండి. దానిని పువ్వులతో అలంకరించుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం పౌడర్, అక్షింతలు, గంధం వీటన్నింటిని రాగి చెంబులో వేసుకోవాలి. వాటితో పాటుగా వెండికాయని కూడా వేసుకోవాలండి. వెండికాయని లేకుంటే 1 రూపీ కాయని కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఈ కలశంలో పువ్వులను కూడా పెట్టుకోవాలి. ఈ కనకదార పూజ చేయడం వల్ల ఆర్థికంగా డబ్బు పరంగా బాధపడేవారు, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు లేకుండా బాధపడేవారు, సరైన ఆదాయం రానివారు, ఉద్యోగం లేనివారు, ఉద్యోగం కోసం గాని ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం గాని ఎదురు చూసేవాళ్లు చక్కగా లక్ష్మీ పంచమి రోజు కనకదార పూజను చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందండి. అయితే మనం కనకదార లక్ష్మీ పూజ చేస్తున్నాము కాబట్టి అమ్మవారిని ఆకర్షింపచేయడానికి అమ్మవారి ముందు 21 ఫ్లవర్స్ వేసి పసుపు, కుంకుమ, చిల్లర నాణాలు, పువ్వులు పెట్టి పూజ చేయాలి. ఈ 21 ఫ్లవర్స్ ముగ్గు ఎలా వేయాలి అంటే బియ్యం పిండితో వీడియోలో చూపించిన విధంగా వేసి ఇయర్ బడ్ ఉంటుంది కదండి, ఆ ఇయర్ బడ్ తో ఫ్లవర్ లాగా వేయాలి. ధనాన్ని ఆకర్షింపచేసే పూజ కదండి ఇది, ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతిరోజు లక్ష్మీదేవిని ఏదో ఒక మంత్రంతో పూజించినా గాని, అలాగే మంగళవారం శుక్రవారాల్లో ప్రత్యేక పూజ చేసినా గాని, ఇలాంటి పండుగ దినాల్లో అమ్మవారికి పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుందండి. అయితే ఈ పూజలో ఒక బౌల్లో గోల్డ్ ఫ్లవర్స్ ని వేసి పెట్టుకోవాలండి. గోల్డ్ ఫ్లవర్స్ లేకుంటే వెండి ఫ్లవర్స్ నైనా పెట్టుకోవచ్చండి. అవి కూడా లేవు అనుకునే వాళ్ళు మీ దగ్గర గోల్డ్ రింగ్స్ ఉంటాయి కదండి, వాటిని పాలలో గాని పసుపు నీటిలో గాని శుద్ధి చేసి అమ్మవారి ముందు పెట్టుకోవాలి. తర్వాత వాటికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలండి. ఆ పువ్వుల పైన పసుపు, కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత వాటిపైన కాయిన్స్ పెట్టుకోవాలండి. ఆ కాయిన్స్ పెట్టిన తర్వాత వాటిని పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ విధంగా పూజ చేస్తే తొందరగా ధనవంతులు అవుతారని నేను చెప్పడం లేదండి. ఇప్పుడు మీరున్న ఆర్థిక పరిస్థితి నుండి మీరు మెరుగుపడతారు. ఏదైనా నమ్మకంతో పూజ చేయండి, తప్పనిసరిగా ఫలితం కలుగుతుందండి. అయితే ఈ 21 ఫ్లవర్స్ పైన గులాబీ పువ్వులు ఉంటే గులాబీ పువ్వులు పెట్టండి, చాలా మంచిది. లేదంటే ఏ పువ్వులు పెట్టినా పర్వాలేదండి. తర్వాత 2 దీపారాధన కుందులు తీసుకుని వాటికి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టుకోవాలి. ఆ దీపారాధన కుందులను అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు పెట్టుకోవాలి. కనకదార లక్ష్మి పూజ చేస్తున్నాము కాబట్టి కంపల్సరిగా లక్ష్మీ తామర వత్తులతోనే దీపారాధన చేయాలి. 2 వత్తులు వేసి దీపారాధన చేయాలి అండి. నేను కనకదార లక్ష్మి పూజను చేస్తున్నాను కాబట్టి, కనకం అంటే బంగారం కాబట్టి నేను 2 రింగులను తీసుకున్నానండి. వాటిని పాలల్లో శుద్ధి చేశాను. శుద్ధి చేసిన తర్వాత అమ్మవారి విగ్రహం ముందు పెట్టుకున్నానండి. ఈ విధంగా బంగారాన్ని అమ్మవారికి సమర్పించే ముందు మీరు దేనికోసమైతే పూజ చేస్తున్నారో సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోండి. అంటే ఉద్యోగం కోసం పూజ చేస్తున్నారా, ప్రమోషన్ కోసం చేస్తున్నారా, లేదంటే ధనం కోసం చేస్తున్నారా, ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలని చేస్తున్నారా, అంటే మీరు ఏం కోరుకొని పూజ చేస్తున్నారో ఆ కోరికను అమ్మవారి ముందు చెప్పుకొని ఈ గోల్డ్ రింగ్స్ ని అమ్మవారి ముందు పెట్టుకోవాలి. తర్వాత అగరవత్తితో గాని ఏక ఆరతితో గాని దీపారాధన చేయాలి అండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, దీపాన్ని డైరెక్ట్ గా వెలిగించకూడదండి. ఏకహారతి గాని అగరవత్తి గాని ముందు వెలిగించి తర్వాతనే దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు వేసి దీపాన్ని నమస్కరించుకోవాలి. కలశాన్ని పెట్టి లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజ చేయాలి అండి. మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి కాబట్టి నేను ముందుగా విఘ్నేశ్వరుడిని పూజిస్తున్నాను. తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేసుకున్నాను. తర్వాత అమ్మవారి మీద ధ్యాస పెట్టి పూజను చేసుకోండి. కనకదార స్తోత్రాన్ని చదువుతూ పువ్వులు, అక్షింతలతో పూజ చేసుకోండి. అసలు ఈ కనకదార స్తోత్రాన్ని ఎందుకు చదవాలి అంటే, జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లాడండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంట్లో లేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్న ఆ ఇల్లాలు దిక్కుతోచని స్థితిలో ఇంట్లో ఏమీ లేవు, అతనికి భిక్ష ఏమి వేయాలని ఆలోచిస్తూ ఇంట్లో వెతుకుతుండగా ఒక ఉసిరికాయ దొరికింది. ఆ ఉసిరికాయను ఆయనకి దానంగా చేసిందంట ఆ మహాతల్లి.
वारी पेदरिकान्नि तेलुसुकुन्न आदिशंकराचार्यलु लक्ष्मीदेविनि प्रार्थिंचाडु। लक्ष्मीदेवि प्रसन्नुरालै वारि इंट्लो बंगारु उसिरिकायनु प्रसादिंचिंदंट। आ शंकराचार्यलु नोट पलिकिन लक्ष्मी स्तोत्रमे ई कनकधार स्तोत्रमंडि। अयिते तप्पनिसरिगा लक्ष्मी पंचमी रोजुन कनकधार स्तोत्रान्नि चदुवुतू लक्ष्मीदेविनि पूजिंचालि। अम्मवारिकि कनकधार स्तोत्रं चदुवुतू పువ్వులు అక్షింతలతో పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఏవైనా పండ్లను గాని ప్రసాదాన్ని గాని నైవేద్యంగా నివేదించాలి। తర్వాత కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి సమర్పించాలండి। కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలి। ఇంతటితో అమ్మవారి యొక్క కనకదార లక్ష్మీ పూజ పూర్తయిందండి। అయితే మీకు ఈ పూజలో చాలా సందేహాలు వచ్చుంటాయి కదండి। ఈ పూజలో మనం కలశం పెట్టుకున్నాము। ఈ కలశంలో ఉన్న నీటిని మనం ఏం చేయాలి అని చాలా మంది సందేహం ఉంటుంది। అయితే ఆ కలశంలో ఉన్న నీటిని మన ఇల్లంతా చల్లుకోవాలండి। ఇంకా ఏమైనా మిగిలి ఉంటే చెట్ల మొదట్లో పోయాలి। మనం ఈ కలశంలో పెట్టిన రూపాయి నాణ్యం గాని వెండి నాణ్యం గాని దానితో పాటుగా మనం ఇక్కడ 21 ఫ్లవర్స్ మీద 21 రూపాయి నాణాలు పెట్టాం కదండి। వీటిని కూడా ఒక ఎర్రటి క్లాత్ లో కట్టి మనం ధనాన్ని ఎక్కడైతే దాచుకుంటామో అంటే బీరువాలో పెట్టుకోవాలి। అయితే ఈ పూజలో ఉపయోగించిన పువ్వులను ఎక్కడ పడతే అక్కడ అసలు పడేయకూడదండి। పారే నీటిలో మాత్రమే పడేయాలి, లేదంటే ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేయాలి। ఈ లక్ష్మీ పూజలో ఉపయోగించిన చిల్లర నాణాలు గాని ఏవైనా కూడా మనం మళ్ళీ శుద్ధి చేసుకొని పూజలో ఉపయోగించుకోవచ్చు। తర్వాత ఆ పూజలో పెట్టిన గోల్డ్ రింగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మనం మళ్ళీ ధరించుకోవొచ్చుండి। ఫ్రెండ్స్ మీరు కూడా లక్ష్మీ పంచమి రోజున కనకదార లక్ష్మీ పూజను చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ లక్ష్మీ అమ్మవారిని కోరుకుంటున్నానండి। ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి। మరిన్ని కొత్త వీడియోల కోసం మా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై YouTube ఛానల్।